గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులు ఎక్కడ కూడా ఆపవద్దని, కొత్తగా ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉంటే వాటిని వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సమీక్ష సమావేశం మేదకింపి కొత్త ప్రభాకర్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కమిషనర్ వెంట పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ఎక్కడ కూడా ఆపవద్దని, కొత్తగా ప్రవేశపెట్టిన ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉంటే వాటిని వెంటనే ప్రారంభించాలని, అలాగే మిషన్ భగీరథకు సంబంధించి ప్రతి ఇంటికి నీరు వస్తుందో లేదో చూసుకోవాలని సూచించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎక్కడి వరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గడ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డిని కోరారు. మున్సిపాలిటీకి సంబంధించి ఏమైనా వాహనాలు అవసరం ఉంటే కూడా తెలియచేయాలన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో మరి చాలా రోజుల నుంచి ఈ రివ్యూ మీటింగ్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ మరి నా దృష్టి కూడా రావడం జరిగింది. మరి ఏది ఏమైనా మరి చాలా డిపార్ట్మెంట్లు, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ సంబంధించింది కానీ, మరి అదేవిధంగా హాస్పిటల్ సంబంధించింది కానీ, కొత్తగా మనం డ్రైనేజ్ వ్యవస్థ కొత్తగా నిర్మించుకుంటున్నాం దాని గురించి కానీ, డంపింగ్ యార్డ్ విషయంలో కానీ, ఇవన్నింటి మీద కూడా ఈరోజు మరి డిపార్ట్మెంట్ వైజ్ గా రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నాం. ముందుగా కమిషనర్ గారు ఈ శానిటేషన్ విషయంలో మరి ఏ విధంగా శానిటేషన్ అవుతున్నది, మరి మన దగ్గర డంప్ యార్డ్ ఎన్నున్నాయి, ఇంకా ఏమైనా డంప్ యార్డ్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నాయా, పాత వాటికి మరి అది ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు, ఎన్ని వెహికల్స్ యూజ్ చేస్తున్నారు, దాని మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని వెహికల్స్ ఇప్పుడు మరి రోడ్లు క్లియర్, స్వీపింగ్ మిషన్ కూడా ఒకటి వచ్చినట్టున్నది, మరి అదేవిధంగా ఒక జేసీబీ ఉన్నది, ఒక ఐదు ట్రాక్టర్లు ఉన్నాయి, ఒక ఏడో ఎనిమిదో ఏసీ వెహికల్స్ ఉన్నాయి, మరి రాకుండా మరి ఇంకా కొన్ని రెంటెడ్ వెహికల్స్ కూడా తీసుకున్నారు, మరి వీటన్నీ ఏ విధంగా యూజ్ చేసుకున్నారు, ఇంకేం ఇబ్బంది ఉందా, మరి దాని మీద ఒకసారి కమిషనర్ గారు మరి క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను.